हाय व्यूअर्स, वेलकम टू एसएस ट्यूटोरियल्स। मनम सांघिक शास्त्रम तुमदो तरगति पाठ्यपुस्तक मरको मुख्यमंत्री अंशाल चूदा। ऐक्यराज्य समिति 1989 बालल हक्कुल अंतर्जातीय उडंबडिक 191 देशालु संतकाल चेसाई। लिंगभेदं लेकुंडा 18 संवत्सराल लोपु व्यक्तुलंदरू बालले। బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, అక్రమ రవాణా నిషేధ చట్టం 1956, సవరణ 2006, వరకట్న నిషేధ చట్టం 1961, బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012, బాల నేరస్తుల న్యాయ చట్టం 2015, బాల కార్మికుల సవరణ చట్టం 2016, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండనివారు, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండనివారు. బాల్య వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష లేక 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. బాల్య వివాహం చేసుకున్నవారు లేదా వాటిని ప్రోత్సహిస్తున్నవారు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం నేరస్తులవుతారు, శిక్షించబడతారు. బాల్య వివాహం రద్దైన తర్వాత ఆ బాలికకు తిరిగి వివాహం అయ్యే వరకు పురుషుడు మనోవర్తి చెల్లించాలి. ఒకవేళ ఆ వివాహంలోని వ్యక్తి మైనర్ అయితే అతని తల్లిదండ్రులు చెల్లించాలి. ఎంవీఎఫ్ మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్, సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దారు లేదా ఐసిడిఎస్ అధికారి, గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. వేధింపులు, గృహ హింసకు గురైన వారు సహాయం తీసుకోవడానికి, బాల్య వివాహాలను ఆపటానికి టోల్ ఫ్రీ నంబర్ 1800425298కు ఫోన్ చేయవచ్చు. అక్రమ రవాణా నిరోధక చట్టం సవర్ణ 2006 ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల అమ్మకం, కొనుగోలు, వెట్టిచాకిరీ వంటి చర్యలు నిషేధం. సెక్స్ వర్కర్స్ తో పాటు వ్యభిచారం చేయించే వారికి కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇంటినో లేదా ఒక గదినో వేశ్యాగృహంగా నడపడానికి, వాడుకోవడానికి అద్దెకు ఇవ్వడం కూడా నేరమే. ఎవరైనా తన భార్య లేదా భర్త కాకుండా మరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తే నేరంగా పరిగణించి శిక్ష విధించబడుతుంది. అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
పోలీసులు వారెంట్ లేకుండా కూడా ఈ నేరం పరిశోధించవచ్చు. వరకట్న నిషేధ చట్టం 1961. కట్నం ఇవ్వటం, కట్నం తీసుకోవటం లేదా ఈ రెంటికి తోడ్పడటం, కట్నం అడగటం అనేవి నేరాలు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలు తప్పకుండా జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా లేదా కట్నం విలువ మొత్తంలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానాగా విధించబడును. చాలా సందర్భాల్లో వివాహం అయిన తర్వాత అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, ఒక్కోసారి చంపివేయడం, కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. గృహహింస రూపాలు: లైంగిక అత్యాచారం, బలవంతంగా లైంగిక క్రియలో పాల్గొనేటట్లు చేయడం, అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం. భౌతిక అత్యాచారం: శారీరక నొప్పి, బాధ కలిగించే ప్రవర్తన, కొట్టడం, హింసించడం. మానసిక క్షోభకు గురి చేసే మాటలనడం, అవమానించడం, పేర్లు పెట్టడం, చులకన చేయడం, మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచించిన అంశాల ప్రాతిపదికన భారత రాష్ట్రపతి 2013 ఫిబ్రవరి 2న ఆర్డినెన్స్ ను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013ను ఆమోదించింది. నిర్భయ చట్టం 2013 ఏప్రిల్ 3 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్ లోని ముఖ్యాంశాలు: కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఫిర్యాదులు తీసుకోవడానికి మహిళా పోలీసుల నియామకం, బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు ఉపస్థితి కావలసిన అవసరం లేదు, మహిళలపై ఆసిడ్ దాడి సందర్భంలో జరిగిన పెనుగులాటలో
దాడి చేసిన వారు మరణించిన మహిళకు ఎలాంటి శిక్ష లేదు. ఫిర్యాదు విచారణ సందర్భంగా బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం కల్పించబడింది. లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయస్థానం. బీద బలహీన వర్గాల వారికి న్యాయ సహాయం అందుబాటులో తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని వీటిని ఏర్పాటు చేశారు. 1976లో భారత రాజ్యాంగానికి అధికరణ 39A జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. దీనికోసం కేంద్రం న్యాయ సేవల అధికార చట్టంను రూపొందించారు. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను రూపొందించారు. అవి ఎస్సీ ఎస్టీలకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు, గృహహింస కుల వైషమ్యాల బాధితులు, 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.